గ్రహణ సమయాల్లో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణ తొలగిన అనంతరమే శుద్ధి చేసి దర్శనాలకు అనుమతిస్తారు. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఈ నిబంధన వర్తించదు. రాహుకేతు క్షేత్రం కావడంతో యావత్ భూమండలంలో గ్రహణ సమయాల్లోనూ ఈ ఒక్క ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. గ్రహణ సమయాల్లో ఎందుకు మూసివేస్తారు? భూమికి నిత్యం వెలుగులను పంచే సూర్యచంద్రులను రాహుకేతువు మింగివేయడాన్ని అశుభంగా పరిగణిస్తాం. రాహుకేతువులు చెడు గ్రహాలు కావడంతో వాటి నుంచి వచ్చే విషకిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. అందుకనే ఆలయాలను మూసివేస్తారు. శ్రీకాళహస్తిలో మాత్రం శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా వివరిస్తారు. దక్షిణ భారతంలోని అనేక శైవాలయాలను దక్షిణ కాశీగా పరిగణిస్తారు. అయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నివాసముండే కైలాసంతో పోలుస్తూ శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఇక్కడ ప్రధాన శివలింగంపై ఉన్న కవచంలో 27 నక్షత్రాలు, 9 రాశులు ఉంటాయి. యావత్ సౌర కుటుంబాన్ని ఈ కవచం నియంత్రిస్తూ ఉంటుంది. కవచంలో అన్ని గ్రహాలు ఉండడంతో వాటిపై ఆ లయకారకుడు ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అందుకని గ్రహణ ప్రభావం ఆ ఆలయంపై పడదు. దీంతో పాటు ఇక్కడ రాహుకేతు పూజలుంటాయి. రాహుకేతు దోషం కలిగిన వారు గ్రహణ సమయాల్లో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని ఉంటే దోష నివారణ లభిస్తుంది. ఒక పురాణ గాథ ప్రకారం పుత్రశోకంలో ఉన్న వశిష్ఠ మహర్షికి ఇక్కడ ఈశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకని రాహుకేతు క్షేత్రంగా పిలుస్తారని తెలుస్తుంది. Thank you.